తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ లోని తూరంగి గ్రామం వద్ద గల కుసుమ ఫంక్షన్ హాల్ లో తూరంగి రెడ్డి సంక్షేమ సంఘం నూతన వర్గం ఏర్పడింది. ఈ రోజు తూరంగి రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు వహించినటువంటి సోదరుడు గౌరవనీయుడు ఊరు మరి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ అనపర్తి మాజీ శాసనసభ్యులు నాకు దైవ సమానులు ప్రాణ సమానులు అయినటువంటి శ్రీ నల్లమేరి శేషరెడ్డి గారికి అలాగే अच्छुपेट ग्राम दिन पत्र आवड़ी चौधरी चोटी डबेश्वर कारण चपड़े लगे अच्छे एम्मा परगेको पिछड़ा अभी तेल गोपना मन कन्टी तीन ఉద్యోగస్తులు ఉన్న విషయం తప్పిస్తే నాన ఉద్యోగస్తుల్లో ఎవరైతే ఉద్యోగం చేయట్లేదో ఆ స్త్రీలు వంటింటికే పరిమితం చేస్తారు. వారికి అత్యంతమైన తెలివితేటలు ఉన్న అద్భుతమైన క్యాపబిలిటీ ఉన్న ఆ తెలివితేటలు వంటింటికో పరిమితం చేసుకుంటూ అంట్లు తోముకొనకో వంట చేయటానికో బట్టలు ఉతుకొనకో చేస్తారు తప్పిస్తే వారి తెలివితేటల్ని ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వార యొక్క శ్రీమతుల్ని వారు అవకాశం తక్కువ ఇస్తారు. సో అటువంటి అవకాశం తక్కువటం మూలంగా ఈ రాష్ట్రంలో ఎంతో మేధాశక్తి నిలుప్తంగా ఉండిపోతుంది. అటువంటి నిలుప్త తొలగించి
మన కుటుంబ అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా స్త్రీమూర్తులను కూడా గౌరవించి వారికి అవకాశాలు కల్పిస్తే వారికి కెపబిలిటీ ఉన్నటువంటి అభివృద్ధి చెందుతుంది. ఒక నిజంగా చెప్పాలంటే నిజానికి జెంట్స్ కంటే కూడా లేడీస్కే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉంటాయి, ఎక్కువ వర్క్ నేర్పుతుంది. కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కుటుంబ అభివృద్ధి చెందాలి. కుటుంబం చెందాలంటే ముందుగా స్త్రీలు కూడా ముందుకు రావాలి, రప్పించమని చెప్పి ఈ విషయం. తోరంగి రెడ్డి సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత అద్భుతంగా జరగడానికి ప్రోత్సహించిన ఎలక్ట్రానిక్ ప్రింటే వారికి, అన్ని ఛానల్స్ వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడానికి ఈ కుసుమ సత్య వాళ్ళని చాలా సహకరించడం జరిగింది. అలాగే మరి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యులుగా శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు, ఆదిత్య సంస్థ చైర్మన్ శ్రీ దారంపూడి వీరభద్రారెడ్డి గారు, అలాగే చినబాబు గారు కలిసి వీరెడ్డి చినబాబు గారు తదితర ప్రముఖులందరూ హాజరవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగి ఈ తోరంగి రెడ్డి సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా నాగిరెడ్డి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ తోరంగి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులందరికీ, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇప్పుడు రెడ్డి కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినా మేము అందుబాటులో ఉంటామని, మీరందరూ మా మీద నమ్మకం ఉంచి మాకు ఇచ్చిన ఈ అత్యున్నత పదవిని ఒమ్ము చేయమని మీ అందరి సమక్షంలో అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.